अस्मद्गुरुभ्यो नमः श्रीकृष्ण शरणं मम भगवद्बंधुलारा भगवद्गीतलो श्रीकृष्ण भगवानुडु दिव्यमैनटुवंटि उपनिषत् सारभूतमैन भगवद्गीता शास्त्रान्नि ఈ లోకానికి అందించాలి అనుకుని అట్లాంటి దివ్యమైన శాస్త్రాన్ని వినుటకు యోగ్యుడు నరుడు, నరాంశ ఇంద్రాంశ కలిగిన అర్జునుడు మాత్రమే అనుకుని ఆ అర్జునునికి కూడా వేదాంత విజ్ఞానాన్ని వినాలి అనేటటువంటి ఒక జిజ్ఞాస కలిగినప్పుడు ఉపదేశిస్తేనే అది సార్థకమవుతుంది కనుక అట్లాంటి జిజ్ఞాసను కలిగిన సమయంలో అడిగితే తలపడానికి తానుండాలి గనక తాను అర్జునునితో పాటుగా అదే రథం మీద అవస్థితుడై సారథిగా ఉండి అర్జునునికి విరాగమును కలిగించి భగవద్గీత వేదాంత శాస్త్రం వినాలి అంటే ఇప్పుడు ఇతర సంప్రదాయములలో ఇహామిత్ర ఫలభోగ విరాగము ఇట్లాంటి వాటిని చెబుతారు. కనుక విరాగం కలగాలి. విరాగం కలిగితే తప్ప వేదాంత విజ్ఞానాన్ని వినడానికి యోగ్యత కలగదు. ఆ విరాగం కలగాలి. కలగాలి అంటే విరాగం ఎప్పుడు కలుగుతుంది అంటే, ఒకటి ఇష్టమైనటువంటి వాళ్ళు దూరం అయిపోతారనుకుంటే విరాగం కలుగుతుంది. కనుక అట్లాంటి స్థితిని కలిగించడం కోసమని అతనికి దగ్గరగానే పరమాత్మ ఉంది. వేదా శాస్త్రం అంటే ఎక్కడ జరుగుతుంది? గీతా శాస్త్రం మన శరీరమే ఒక కురుక్షేత్రం. ఈ క్షేత్రం ఎప్పుడు కురు కురు అని చెప్పే క్షేత్రం. కురు కురు అంటే చెయ్యి చెయ్యి అని చెప్పే శాస్త్రం. శరీరంలో మనం ఉన్నంత వరకు ఈ శరీరం ఏ పని చెయ్యకుండా ఏనాడు ఊరకే ఉండదు, ఉండనివ్వదు. ఆఖరికి కాళ్ళూపుతో అయినా కూర్చుంటాడు చూడండి, రుణఛేదకండు ఏనా ఎహడైపోలేని ఊరికే ఉండం. మనం ఏదో పని చేస్తూ ఉంటాం. ఒకవేళ ఏ ఉద్యానవనానికైనా వెళ్ళినా గడ్డ ఏదో అలా వేడతోడు పీకుతూ ఉంటాం, ఏదో పని చేస్తూ ఉంటాం. అలా ప్రవృత్తిని కలిగిస్తూ ఉండేటటువంటిది శరీరం, అది కురుక్షేత్రం. కురుక్షేత్రంలో ఇటు గౌరవులు, ఇటు పాండవులు. ఇటు గౌరవులు అంటే ఎవరు, పాండవులు అంటే ఎవరు? ఏదో పరమాత్మ తర్వాత మళ్ళా దైవాసుర సంపద విభాగ యోగంలో చెప్పినటువంటి లక్షణాలను బట్టి చూస్తే ఈ దైవీ సంపదకు చెందినటువంటి వాళ్ళు పాండవులైతే, ఆసురీ సంపదకు చెందిన వాళ్ళు కౌరవులైతే మన హృదయంలో కూడా ఒక సంగ్రామం జరుగుతుంది. ఏమిటా సంగ్రామం? ఒకప్పుడు మంచి పని చేయాలా మానాలా, చెడ్డ పని మానాలా చేయాలా, సంఘర్షణ ఎప్పుడు జరుగుతుంటుంది. పని చేద్దామా మానదామా అని మరి మన లోపల సంస్కారములు ఉంటాయి. అవి ఈ జన్మలో ఉన్నటువంటివి కొన్ని, చిన్నతనం నుంచి మనకి కలిగిన సంస్కారములు కొన్ని, పూర్వజన్మల నుంచి మనకు సంచితంగా వచ్చినటువంటి సంస్కారములు కొన్ని. ఈ సంస్కారములలో ఏదైనా మంచి పని చేద్దాం అనుకుంటే ఆసుర శక్తులన్నీ వెనక్కి లాగుతూ ఉంటాయి, దైవీ శక్తులన్నీ ముందుకు తోస్తూ ఉంటాయి. పాండవులకు, పాండవులు అంటే దైవ సహాయం, పాండవులకి దేవతల సహాయం. పరమశివుడు పాశుపతాస్త్రం ఇచ్చాడు, ఇంద్రుడు తీసుకుని వెళ్ళాడు, దివ్యమైనటువంటి అస్త్రాలన్నింటినీ కలుగజేశాడు. అగ్నిహోత్రుడి ద్వారా ఆయన దివ్యమైన గాంధీయం వచ్చింది, అక్షయ పునీరాలు వచ్చాయి, పురుషానుదత్తం నందిఘోషం అనేటటువంటి పేరు కలిగిన రథం వచ్చింది. ఇవన్నీ వచ్చాయంటే దైవీ సంపద. మరి దుర్యోధనాదుల కంటే ఆసురీ సంపద. కారణమేమి? ఘోషయాత్ర సమయంలో పాండవులు అరణ్యంలో ఉంటే ఏదో వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారని ఊరుకోకుండా అక్కడికి వెళ్ళి వాళ్ళని కవించడం కోసమని తన భోగ భాగ్యాలన్నిటితోటి దుర్యోధనుడు వెళ్ళినప్పుడు గంధర్వుని చేతిలో పరాభవాన్ని పొందిన తర్వాత అర్జునుడే మళ్ళా దిక్కై ఆయన వచ్చి గంధర్వుల వారి నుంచి సుయోధనాదులను విడిపించిన తర్వాత దుర్యోధనుడికి తెలిసిపోయింది. కారణమేమి? తాను గంధర్వుని యొక్క చెరలో ఉన్నాడు, ఆకాశంలో తీసుకుపోతున్నాడు. అలాంటి సమయంలో ఆ గంధర్వునితో అర్జునుడు యుద్ధం చేశాడు. యుద్ధం చేసినప్పుడు అర్జునుడి యొక్క దివ్యమైన శస్త్రాస్త్ర ప్రయోగములను చూడగానే ఓసారి పోల్చుకున్నాడు, మా కర్ణుడు ఎక్కడా, ఈ అర్జునుడు ఎక్కడా అని. ఈ అర్జునుడి దివ్యమైనటువంటి అస్త్రబలాన్ని చూసేటప్పటికీ ఖచ్చితంగా మేము ఈ పాండవులను జయించలేము అని తెలిసిపోయింది వాడి. దానితోటి ఈ విడిపించిన తర్వాత ఇక్కడి నుంచి ఇక నేను మళ్ళా రాజ్యానికి రానన్నాడు దుర్యోధనుడు. ఎందుకు రావురా అంటే,
భీష్ముణ్ణి ద్రోణుణ్ణి వాళ్ళందరినీ విడిచిపెట్టేసి వాళ్ళందరూ ఉంటే ఈ పాండవుల్ని ఆట పట్టించనివ్వరని వాళ్ళందరినీ ఇంటి దగ్గర వదిలేసి ఏదో పేద వనగాడిలాగా నేను నా తమ్ముడతోటి కర్ణుడితోటి వచ్చాను ఇక్కడికి. వచ్చిన తర్వాత ఇంత పరాభవం కలిగిన తర్వాత మళ్ళీ వెనక్కి పెడితే ఆ భీష్ముడు ద్రోణుడు అడగరా నన్ను, ఏమిరా బాగా జరిగిందా నీ ఘోషయాత్ర అని అడిగితే ఎంత అవమానం అయిపోతుంది నాకు వచ్చి, ఇంకా ఎందుకు నేను ఇక్కడే ప్రాణాలు విడిచిపెడతానని ప్రాయోపవేశం చేసి దుర్యోధనుడు ఆ రాత్రి అంటే దుశ్శాసన నువ్వే రాజ్యం పాలించుకోరా నేను ఇక రా ఇక్కడే మరణిస్తానని ప్రాయోపవేశం చేసి పడుకుంటాడు. అలాంటి సమయంలో ఆసుర శక్తులు అన్నీ కూడా వాడిని పాతాళంలోకి లాక్కుని పోతాయి దుర్యోధను ఆ రాత్రి పడుకున్నప్పుడు. అక్కడ సమావేశం, ఆ సమావేశంలో రే నాయన నువ్వేం సామాన్యుడు కాదురా, కలిపురుషుడు యొక్క అంశంతో పుట్టినటువంటి వాటివి, మాకందరికీ ఆశాదీపానివి నువ్వు, నీ ద్వారానే మేము దేవతలందరినీ జయించాలి అనుకుంటున్నాం. ఆ పాండవులు వాళ్ళు అంటే దైవీ శక్తులు కలిగినటువంటి వాళ్ళు, దైవాంశ సంభూతులు, వాళ్ళని జయించాలంటే మాకు నువ్వు ఒక్కడవే ఆధారం, నువ్వు కాస్త ఇప్పుడు ఇలా ప్రాయోపవేశం చేస్తే ఎలాగరా, ఏం పర్వాలేదు అంటే నేనేం వెళ్ళనండి వాళ్ళని మనం జయించలేము. ఆయన దుర్యోధనుడు అంటే నీకేం భయం లేదు, మేమందరం ఉన్నాం కదా పూర్వం దేవతల చేత మరణించినటువంటి వాళ్ళం, మేమందరం మీకు సహాయంగా ఉంటాం. నరకాసురుడు అనేవాడు వచ్చి కర్ణుడి మీద ఆవేశిస్తాడు, మరొకడు మరొకటి మీద ఆవేశిస్తాడు, ఆఖరికి భీష్ముని మీద కూడా ఎవరో ఒకరు ఆవేశిస్తారు. మేము మా ఆసురమైన భావనలతో వాళ్ళని ఆవేశించి ఉంటాం, నీకు విజయం తప్పకుండా కలుగుతుంది, నువ్వు ఇలా వెనకడుగు పద అంటే అప్పుడు మళ్ళ పైకి వస్తాడు. అంటే ఇటువంటి ఆసుర శక్తులు కనుక కౌరవులు అంటే ఆసుర శక్తులు, పాండవులు అంటే దైవీ భావనలు కనుక ఈ భావనల మధ్యన నిరంతరం సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. పని చేయాలా వానాలా ఏం చేయాలి అనేటటువంటి విషయం. అలాంటి సమయంలో మన హృదయంలోనే ఉంటాడు పరమాత్మ. ఆ పరమాత్మ కనుక పరమాత్మకు కనుక మన మీద పెత్తనం మనం ఇచ్చామనుకోండి, మనని నడిపించేటటువంటి అధికారాన్ని నేను సర్వసమర్థుణ్ణి నేనే చేస్తానని అనుకోకుండా పరమాత్మకు అర్పించిన నాడు పరమాత్మే మనని ప్రబోధిస్తాడు. పరమాత్మ ప్రబోధించడం అంటే పరమాత్మ ఏం కంటికి శంఖం చక్రం పట్టుకొచ్చి కనిపించేయడు, మనకంత ఈ గొప్పతనం లేదు. పూర్వకాలం మహర్షుల గంటే అలా ప్రత్యక్షం అయ్యాడు, కానీ వాళ్ళకున్న ఏకాగ్రత మనకెక్కడుందండి, మనకి లేదు కదా. అందుచేత మరి ఎలా అంటే నదేవా దండమాదాయ రక్షంతి పశుపాలవద్దు అని పశువుని కాపాడే గోపాలకుడు పశువుని పెత్తం పట్టుకుని అటు ఇటు తోలినట్టుగా భగవంతుడు మన ఏం తోలడు, కానీ ఎం హి రక్షులు ఇచ్చంది బుద్ధ్యాసం యోజయంతి తమ్మని ఎవరిని కాపాడాలనుకుంటారో మనకి మంచి మంచి ఆలోచనలను కలిగిస్తుంది. కనుక భగవంతుడు కూడా మనకి అలాంటి భావనలు కలిగినట్టు పరమాత్మ ఏం చేయాలి ఇప్పుడు ఈ సమయంలో అని అనుకుంటే ఆయనే మంచి ఆలోచన దోపిస్తాడు. ఎప్పుడైనా గాంధీ మహాత్ముడు చెప్పిన మాట, ఎప్పుడైనా ఆయనకి ఒక సందేహం కలిగితే ఒక్కసారి భగవద్గీతను చూసుకుంటే ఆయన సందేహం తీరిపోయేదిట. భగవద్గీత అంటే అట్లాంటిది, మీకు ఏం కావాలంటే అవి అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇవాళ కొత్తగా రాలేదు మనకి మాల్స్ షాపింగ్ కాంప్లెక్స్లు, అందులో అన్నీ దొరుకుతాయి కదండి, చెప్పుల దగ్గర నుంచి నీకు కావలసినటువంటి బంగారం దాకా అన్నీ దొరుకుతాయి, వజ్రాల దాకా. అలా భగవద్గీతలో సమాధానం దొరకనటువంటి సమస్యను తీర్చలేనటువంటి శ్లోకం ఏది లేదు. నీ నీ జ్ఞానాన్ని బట్టి నీ నీ పరిమితిని బట్టి భగవద్గీతలో శ్లోకాన్ని నువ్వు ఆధ్యాత్మిక సందేహాన్ని తీర్చుకోవడానికి వినియోగించుకుంటావా, లేదా సామాజికమైనటువంటి సందేహాన్ని తీర్చుకోవడానికి వినియోగించుకుంటావా, దేనికి కావాలంటే దానికే వినియోగపడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మన భారతీయ సనాతన సంప్రదాయానికి ఒక పెన్నిసి లాంటిది భగవద్గీతా శాస్త్రం. దానిని ఇచ్చాడు కృష్ణ భగవానుడు. కనుకనే సన్నివేశాన్ని వ్యాసమహర్షి ఎంత అందంగా వర్ణింపజేశాడండి, తత శ్వేతైర్హైర్యుక్తే మహతిష్యందనే స్థితౌ మాధవ పాండవస్తైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మధు. అర్జున రథం, అర్జున రథం అంటే మన పూర్వాచార్యులు అర్జున రథం ఎలాంటిది తిరుప్పావి వ్యాఖ్యానంలో తిరునారాయణ పురద్దు ఆ జననీయాచార్యులు అనేటువంటి వారు ఒక అద్భుతమైన మాటను చెప్తారు. ప్రణవం అంటే ఎట్లాంటిది, ప్రణవం అర్జున రథం లాంటిది. ప్రణవం అర్జున రథం లాంటిది అంటే ప్రణవం అంటే ఓంకారం, మరి శంఖాలను ఊతున్నారంటే ఓంకారం, శంఖాలను ఊతున్నారంటే రెండు ఓంకారములేనా, అటు అర్జునుడు ఊదేది ఓంకారమే, కృష్ణ భగవానుడు ఊదేది ఓంకారమే. ఆ ఎందుచేత ప్రణవం అంటే ఇద్దరికీ ఆస్పదమైనటువంటిది, అటు జీవుడికి ఆస్పదం అటు భగవంతునికి ఆస్పదమైనటువంటిది. ప్రణవంలో ఆ ఉ మా మూడు అక్షరాలు ఉన్నాయి కదండి. అకార శబ్దవాదుడు ఎవరు, శ్రీమన్నారాయణుడు పరమాత్మ, కృష్ణ భగవానుడు ఉన్నాడు ఆ రథంలో.
మకార శబ్దవాచ్యుడు ఎవరు? ఆత్మకు పేరు ఆత్మాంశ మకారేణ వంజవింశ ప్రకీర్తిత అని 25 అక్షరం 25 తత్వం జీవుడు. 25 25 కనుక గిట్టేసిందని పేరు పెట్టడం కాదు. మా అదే అక్షరాన్ని మన జ్ఞానే మన అవబోధనే మసి పరిమాణే మది హరిషే అనేటువంటి వాటి ద్వారా లక్షణాలు కలిగినటువంటి జీవుడు మకారం చేసి చెప్పబడుతున్నాడు. ఇరువురు ఉన్నటువంటిది ప్రణవంలోనే. కనుక ప్రణవం ఏ రీతిగా అయితే జీవేశ్వరుడు ఇరువురికి వాసస్థానము, అర్జున రథం కూడా నరనారాయణులు ఇరువురికి వాసస్థానం, మన శరీరం కూడా నరనారాయణులు ఇరువురికి వాసస్థానం, మనము ఉన్న ఈ శరీరంలో ఆత్మలుగా పరమాత్మగా ఆయన మన లోపల అంతర్యాముగా ఈ శరీరంలో ఉన్నాడు. కనుక శరీరం రథమే వద్దు, శరీరమే రథము అంటే అర్థం అది. కనుక ఈ రథాన్ని నడిపేటప్పుడు మన జీవనాన్ని గడుపుకోవాలంటే ఈ ఇంద్రియముల ద్వారా మన శరీరాన్ని గడుపుకునేటప్పుడు మనకి సందేహం కలిగితే, సందేహం కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుంది? నేను చేతగాని వాడిని అనుకున్నప్పుడు సందేహం కలుగుతుంది. అర్జునుడికి వెంటనే సందేహం కలిగింది. మీకు విషాదం కలిగిన తర్వాత కదా భగవంతుని ప్రశ్నించాడు ఆయన. కనుక సందేహం కలుగుతుంది. కలిగినప్పుడు మనలాంటి వాడిని ఏమన్నా చచ్చి బుద్ధి వాడిని అడగకుండా పరమాత్మ మీద కనుక హారాన్ని వేయగలిగితే సక్రమైనటువంటి దాన్ని కలిగించి మళ్ళీ మనని దారిలో పెట్టేటటువంటి వాడు భగవంతుడు. ఇది తదస్వేరుతే మహతిష్యందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్ మధు. అందులో ఒక్కొక్కళ్ళ శంఖం ఒక్కొక్క రకంగా. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిర నగుర సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ. వాళ్ళ వాళ్ళ శంఖముల యొక్క పేర్లను చెప్పాలి. కాశ్యశ్చ పరమేశ్వాస శిఖండీజ మహారథ దృష్టద్యుమ్ను విరాటశ్చ సాత్యగిశ్చ పరాజిత పరమేశ్వాస. గొప్ప ధనుసును కలిగిన వాడైన, గొప్ప విలుకాడైన కాశ్యశ్చ కాశీరాజు, మహారథ శిఖండీ చ మహారథి అయినటువంటి శిఖండీ, దృష్టద్యుమ్న వాళ్ళ సైన్యాధిపతి పాండవులకు సైన్యాధిపతి, పాండవులకు సైన్యాధిపతి అయిన దృష్టద్యుమ్నుడు, విరాటశ్చ విరాట దేశాధీశుడైనటువంటి విరాటుడు, సాత్యకిశ్చ కృష్ణ భగవానునికి సోదరుడయ్యే అర్జునుని యొక్క శిష్యుడైనటువంటి మహావీరుడైనటువంటి సాత్యకి, సాత్యకిశ్చ అపరాజిత. అపరాజిత అంటే యుద్ధంలో పరాజయం పొందినటువంటి వాడు సాత్యకి. కానీ మహాభారత యుద్ధంలో చూసినట్లయితే ద్రోణ పర్వంలో ఆనాడు అర్జునుడిని కనుక నిలువరించగలిగితే పాండవులు మరణిస్తారు. అర్జునుడు శపథం చేశాడని అభిమన్యుడు మరణించిన మనుషుడి దివసం ద్రోణాచార్యుడే వ్యూహం యొక్క ముందు నిలబడతాడు. అర్జునుడిని అసలు ఈ వ్యూహం లోపలికే రానివ్వను. సైన్యం ఎలా సంహరిస్తాడు ఆయన అని. అలాంటి సమయంలో కృష్ణార్జునుడు వస్తుంటే ద్వారం దగ్గరనే, ఆ వ్యూహ ద్వారం దగ్గరనే ద్రోణాచార్యుడు కనబడేటప్పటికీ కృష్ణ భగవానుడు, అర్జున ఇదిగో మీ గురువు గారే ఉన్నారా అక్కడ ద్వారం దగ్గర, మరి ఎలా నువ్వు మీ గురువు గారు ఇద్దరు మహావీరులు కనుక ఒకళ్ళు బాణాలు వేస్తే ఒకళ్ళు ఖండించుకుంటూ ఈ అస్త్రశస్త్రాలతో యుద్ధం చేస్తుంటే సాయంత్రం అయిపోతుంది కనుక ఇప్పుడు ఆయంతో పెట్టుకుంటే మనం లోపలికి వ్యూహంలోకి వెళ్ళడం, ఆ సైంధవుని పట్టుకోవాలి, వాడిని సంహరించాలి నీ ప్రతిజ్ఞ ప్రకారం, కనుక నేను ఆయన్ని దాటించుకుని వెళ్ళిపోతాను అని ఒకసారి ఆయనకి పరిక్రమణం చేసుకుని లోపలికి తీసుకెళ్ళిపోతాడు రథాన్ని కృష్ణ భగవాను. ఇది చూసిన అర్జునుడు వెళ్ళిపోతుంటే ద్రోణాచార్యుడు, అర్జున అర్జున నేను ఇక్కడ నిలబెడితే ఏమిట్రా నన్ను దాటేసి వెళ్ళిపోతున్నావు నువ్వు అని అడ్డుకుంటాడు ఆయన. అడ్డుకుంటే ఆయన వెళ్ళిపోతాడు అర్జునుడు, గురువు గారు తర్వాత మీ సెలవు మీ దర్శనం చేసుకుంటానండి అని వెళ్ళిపోతాడు ఆయన. అప్పుడు సాత్యకి వస్తాడు. సాత్యకి వచ్చిన తర్వాత ఏమో మీ గురువు గారు నన్ను దాటేసి వెళ్ళిపోయాడు నమస్కారం పెట్టుకుని, ఏడు నువ్వు అలా వెళ్ళిపోతావా అని అడిగితే నేను మా గురువు గారిలా వెళ్ళిపోనండి, రెండు మీతో యుద్ధం చేస్తానని యుద్ధం చేస్తాడు సాత్యకి. కనుక సాత్యకిష్ట అపరాజిత, సాత్యకి చాలా గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు. ద్రుపదో ద్రుపద మహారాజు ద్రౌపదిదే తండ్రి గారు. ద్రౌపదేయాశ్చ ద్రౌపదేయాశ్చ అంటే ద్రౌపదీదేవి యొక్క కుమారుడు, ఉప పాండవులు ప్రతివింధ్య శృతిసోమ శృతకర్మ శతనీక శృతసేనుడు అనేటటువంటి నామములను కలిగినటువంటి వాళ్ళు. సౌభద్రశ్చ మహాబాహు. సౌభద్ర అంటే సుభద్రాదేవి కుమారుడైనటువంటి అభిమన్యుడు. వీళ్ళందరూ కూడా శంఖాన్ దధ్ము పృథక్ పృథక్. ఎప్పుడైతే కృష్ణార్జునుడు శంఖధ్వానం చేశారో వెంటనే వీళ్ళు కూడా వీళ్ళ వీళ్ళ యొక్క శంఖములనన్నిటినీ ధ్వనింపజేశారు. సఘోషు
धात्तराष्ट्राणां हृदयानि व्यधारयत् नभश्च पृथिवीं चैव तुमुलोऽप्यनुनादयत्। सघोषो धात्तराष्ट्राणां हृदयानि व्यधारयत्। सघोषो असंख्यध्वनि धात्तराष्ट्राणां हृदयानि व्यधारयत्। ధృతరాష్ట్రుని కుమారులు నరుడు వాళ్ళ యొక్క హృదయములను బ్రద్దలు చేసేదిగా ఉంది. అందంగా చెప్పటండి, నిజానికి ఇంత ధ్వని వినబడితే అందరూ మూర్చిపోవాలిగా, కానీ కాదు. ఎవరికి భయాజనకంగా ఉంది ఈ శబ్దం అంటే ధృతరాష్ట్రుని కుమారులకు మాత్రమే. అటుపక్షంలో ఇటుపక్షంలో శంఖములను ఊదుతుంటే ఈ ధ్వని ఎదురుగుండగా ఉన్న ప్రతిపక్ష వీరుల చెవులలో పడి వాళ్లకు దిగురు అనిపిస్తే, మరి యువతల పక్షంలో దగ్గరగా ఉన్న వాళ్ళకి శబ్దం వినబడదా? వీళ్ళకి మాత్రం ఆ ధ్వని వినేవిడికి ఒకసారి మనం కూడా పెద్ద ధ్వని అయితే ఎక్కడైనా పిలుగుపడితే అబ్బా అనుకుంటాం కదా, అలా వీళ్ళందరికీ అనిపించదా? అనిపించలేదు. ఈ ధ్వని కేవలము ధాత్తరాష్ట్రులకు మాత్రమే హృదయములను బ్రద్దలు చేసేటటువంటిదిగా ఉంది అని. కనుక అది కూడా ఎలాగా సఘోషో ఏకవచన శబ్దం సఘోషో, ఆ ఘోషము, ఆ ఘోషాలు కాదు, ఆ ఘోషము అంటే ఒక్కొక్క శంఖ ద్వారానే ధాత్తరాష్ట్రుల యొక్క హృదయాన్ని బ్రద్దలు చేసేటటువంటిదిగా ఉంది. కనుక నభశ్చ పృథివీం చైవ తుములోప్యనునాదయత్. తుములోప్యనునాదయన్ పెద్ద శబ్దం కలిగితే అది ఎలా అయితే భూమిని దాన్ని అంతటినీ సంకులమే, మరి ఇంతమంది ఒకసారి ఊదేటప్పటికీ ఆ నాదం అంతటినీ కూడా బ్రద్దలు చేసేటటువంటిదే కౌరవులకి ఉంది. ఇది మరి శ్రీకృష్ణ భగవానుని గొప్పతనం అంటే సర్వ నిర్వాహకత్వం అంటే ఇదే. కారణమేమి అంటే ఇది ఈ అర్జునుడి గొప్పతనమో మరొకళ్ళ గొప్పతనమో కాదు. ఉదాహరణకు విరాట పర్వంలో చిట్ట చివరగా కౌరవులతో అర్జునుడికి యుద్ధం చేసే అవసరం ఏర్పడుతుంది బృహన్నలుగా ఉన్నటువంటి ఆయనకి. అయినా 13 ఏండ్లు అయిపోయింది, కౌరవుల మీద కోపంతో ఉడికిపోతున్నాడు అర్జునుడు. ఇవాళ అవకాశం దొరికింది కౌరవుల మీద పగ తీర్చుకోవడం. కనుక ఒకసారి శమీ వృక్షం దగ్గరికి వెళ్ళి ఈ సామాన్యమైనటువంటి ధనుసు భీష్మ ద్రోణాదులతో యుద్ధం చేయడానికి సమర్థమైనది కాదని ఆ ఉత్తరుణ్ణి తీసుకుని వెళ్ళి, భీరు అయిన ఉత్తరుణ్ణి తీసుకుని వెళ్ళి, సర్లే నీ మొహం నువ్వేమి యుద్ధం చేస్తావు, నువ్వు సారథ్యం చేయి, నేను యుద్ధం చేస్తానులే అని ఆ శమీవృక్షం దగ్గరికి వెళ్ళి గాంధీవాన్ని ఆయన యొక్క ఈ దేవదత్తాన్ని అన్నింటినీ తీసుకున్నాడు ఆయన. అలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక 7 ఏళ్ళ తర్వాత ఈ ఆయుధాన్ని పట్టుకునే అవకాశం కలిగింది అనేటికి ఒకసారి ఉత్సాహం ఆనందం కలిగి ఒక్కసారి తన దేవదత్తాన్ని పూరించాడు, అంటే శంఖాన్ని ఊదాడు. ఎలా ఉంది ఆ సన్నివేశం వర్ణిస్తూ రథంలో కూర్చుని శంఖాన్ని ఒక్కసారి ఊదేటప్పటికీ ఆ గుర్రములు ఉత్తరుడు మూర్చిపోయారు. అర్జునుని యొక్క శంఖధ్వానానికి గుర్రాలు మూర్చిపోయాయి, సారథి మూర్చిపోయారు. ఇది వాళ్ళ యొక్క శంఖధ్వానం అంటే. కానీ ఇప్పుడు అర్జునుడు ఒక్కడే లేడు రథంలో, కృష్ణ భగవానుడు. కృష్ణ భగవానుడు అంటే గొప్పతనం ఏమిటి? ఆయన దగ్గర గొప్ప చమత్కారమైన శక్తి విశేషం ఉంది. ఆయన శంఖనాదం చేశాడు అనుకోండి, శంఖధ్వానం భయానకంగా ఉండడం కాదు, శత్రువులకు భయానకముగా నుండి ఆశ్రులైనటువంటి వాళ్ళకి ఆహ్లాదజనకంగా ఉంటుంది. ఈ చమత్కారం కృష్ణ భగవానుడి దగ్గర ఉంది. కనుకనే కృష్ణ భగవానుడు రథంలో ఉన్నాడు కనుక, ఈ పక్షంలో ఉన్నాడు కనుక, వీళ్ళ ధ్వని కౌరవుల యొక్క హృదయాలను మాత్రం దిగురు అనిపించేటటువంటి రీతిగా ఉంది. కనుక అట్లా ఒక్కసారి శంఖధ్వానాన్ని చేసిన తరువాత కృష్ణ భగవానుడు అర్జునునికి వేదాంత బోధన చేయాలి. యుద్ధంలోకి పడిపోతే వేదాంత బోధన ఎక్కడ కుదురుతుంది? అతనికి జిజ్ఞాస కలగాలి కదా. కలగాలంటే నాకేం తెలియదు అని అనిపించాలి. నాకేం తెలియదు అనిపించాలంటే నా బుర్ర పనిచేయడం లేదనే స్థితి కలగాలి. నా బుర్ర పనిచేయడం లేదనే స్థితి కలగాలంటే గొప్ప విషాదం కలగాలి. గొప్ప విషాదం కలగాలంటే అయిన వాళ్ళందరినీ చూడాలి అనే దుదృక్ష జనించాలి. కల్పించేవాడు కృష్ణ పరమాత్మ. కనుకనే అంతవరకు వచ్చిన తర్వాత
अथ व्यवस्थितां दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्त्रसंपादे धनुरुद्यम्य पाण्डवः। अथ व्यवस्थितां दृष्ट्वा युद्धरंगంలో సన్నద్ధులై ఉన్నటువంటి వాళ్ళని దుర్యోధనాదులందరినీ చూచి ధార్తరాష్ట్రాన్ సుయోధనాదులందరినీ చూచి కపిధ్వజః ఎవరైనా కపిధ్వజః కపిధ్వజాన్ని కలిగినటువంటి వాడు కపిధ్వజాన్ని కలిగినటువంటి వాడు అంటే లంకాదహన వానరధ్వజః అంటారు భగవద్ రామానుజులు గీతా భాష్యంలో లంకాదహన వానరధ్వజః అభయూత్సూరవస్థితాం దృష్టార్థరాష్ట్రాం దృష్ట్వా లంకాదహన వానరధ్వజః పాండుతనయో జ్ఞానశక్తివలైశ్వర్య వీర్య తేజసాం నిధిం స్వసంకల్పకృత జగదుదయ విభవలయ లీలం ఋషీకేశం పరావరణిఖిల జనాంతర వాక్యకరణానాం సర్వప్రకార నియమనే అవస్థితం ఆశ్రిత వాత్సల్య వివసతయ స్వసారథ్యే అవస్థితం యూత్సూన్ యథావదవేక్షితం తదీక్షణక్షమె స్థానే రథం స్థాపయ ఇత్యచోదయత్ సజతేన చోదితః తక్షణాదేవ భీష్మద్రోణాదీనాం సర్వేషామేవ మహీక్షితాం పశ్యతాం యథా చోదితమకరోత్ ఈదృశీ భవదీయానాం విజయస్థితిరిది చావోచత్. ఇరవై శ్లోకం నుంచి 25వ శ్లోకం దాకా భగవద్ రామానుజుల యొక్క గీత భాష్యం ఏమంటున్నారు? అథ వ్యవస్థితాన్ని దృష్ట్వా యుద్ధరంగంలో సన్నద్ధులైనటువంటి ధార్తరాష్ట్రాన్ని వ్యవస్థితాన్ని దృష్ట్వా ధార్తరాష్ట్రులను సుయోధనాదులను చూచి ఎలా ప్రవృత్తే శస్త్ర సంపాదే ధనురుద్యం య పాండవ ఇక యుద్ధాన్ని ప్రయోగించాలి. యుద్ధం చేయాలంటే ఆయుధ ప్రయోగం చేయాలి. ఆయుధ ప్రయోగం చేయాలంటే అంతవరకు పల్లెత్రాడు కట్టకుండా ఉంటుంది ధనుసు. యుద్ధానికి వెళ్ళేటప్పుడే యుద్ధం చేసేటప్పుడే ధనుసుకి అల్లెత్రాటిని కట్టి సరసంధానం చేస్తాం. అలా ఉన్నటువంటి సమయంలో ఎందుకోసమని ఇక్కడ కపిధ్వజ అని ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. మిగతా వాళ్ళ ధ్వజముల వంటి ధ్వజం కాదు అర్జునుని యొక్క ధ్వజం. అంటే కారణం వనపర్వంలో మనకి మహాభారతంలో వనపర్వంలో వస్తుంది. భీమసేనుడు సౌగంధిక పుష్పాన్ని స్త్రీగా తీసుకురావడం కోసమని వెళ్ళినటువంటి సమయంలో మధ్యలో గంధమాదన పర్వతం దగ్గర ఆంజనేయ స్వామి తారసు. ఆంజనేయ స్వామి భీమసేనుని చూసి ఓ మావాడే అని ఒకసారి అతన్ని పరీక్షించి మళ్ళీ అతనికి కూడా తర్వాత భావి భారత సంగ్రామంలో కావలసినటువంటి శక్తియుక్తులను అన్నింటినీ కలుగజేయాలి అనుకున్నాడు ఆంజనేయ స్వామి. అనుకుని ఏదో వృద్ధ వానర రూపంలో ఉన్నాడు. వారి ఇరువురికి సంవాదం ఏదో జరిగింది. జరిగిన తర్వాత ఆయన ఆంజనేయుడు అని తెలిసింది. తెలిసి ఆయనకు నమస్కరించి ఒకసారి అయా మీరు సముద్ర లంఘనం చేసినప్పటి రూపాన్ని చూపించవలసిందే అని ప్రార్థిస్తే ఆంజనేయ స్వామి కొంతవరకు తన రూపాన్ని చూపించేటప్పటికి ఇక చూడలేక భీమసేనుడు అయ్యా చాలా భయానకంగా ఉంది ఈ రూపం చూడలేకపోతున్నాను ఉపసంహరించుకోండి అంటే నాయన నేను ఇంకా ఆనాడు వెళ్ళినటువంటి రూపం దాకా రాలేదయ్యా అప్పుడంటే వెళ్ళాలి చూడాలి అని ఒక ఆవేశం నాకు ఉండడం వలన అలాంటి రూపాన్ని స్వీకరించాను. ఇప్పుడు ఆ రూపాన్ని నేను స్వీకరించలేను సర్లే అని ఉపసంహరించుకుంటాడు ఈయన. అలా ఉపసంహరించుకున్న తర్వాత నీకేమైనా వరం కావాలంటే కోరుకోమంటాడు భీమసేను. అంటే నాయ్యా మీరే అనుగ్రహించండి అంటే అప్పుడు ఆయన వరం ఇస్తాడు భీమసేనుడికి. నాయనా నువ్వు యుద్ధం చేసేటటువంటి సమయంలో యదా సింహరవం వీర కరిష్యసి మహాబల యుద్ధంలో నువ్వు సింహనాదం చేస్తూ ఉంటావు కదా ఉత్సాహంతో శత్రువుని భయపెట్టడానికని యుద్ధం చేసేటప్పుడు తదాహం బ్రహ్మయిష్యామి స్వరవేణ రవంతవ. భీమసేన నువ్వు సింహనాదం చేసినప్పుడు నీతో గొంతు కలిపి నేను కూడా నా సింహనాదాన్ని చేస్తాను. అలా ఎప్పుడైతే నా సింహనాదం కూడా నీ సింహనాదంతో కలిసిందో వెంటనే ఆ శత్రువులందరూ కూడా శత్రువునాం ఏ ప్రాణహరాహ శత్రువుల ప్రాణహరములైనటువంటి ఈ ధ్వనిని నేను చేస్తాను. అప్పుడు సుఖం ఏన హనిష్యథ
సగం నా ధ్వనిని వినేటప్పటికే వాళ్ళు మృతకల్పులు అయిపోయిన తర్వాత వాళ్ళని చంపడం నీకు ఏం కష్టం, సుఖంగా వాళ్ళని సంహరించగలుగుతావు. విజయస్య విజయని యొక్క రథం మీద ధ్వజం మీద ధ్వజస్థస్య ధ్వజం మీద ఉండి నాదాన్ మోక్ష్యామి దారుణాన్ దారుణమైనటువంటి శబ్దాలను చేస్తూ ఆ విజయని రథం దగ్గరికి వచ్చేవాడని భయపడుతూ ఉంటాను నేను. వరమిచ్చాడు ఆంజనేయ స్వామి. కనుకనే భగవద్ రామానుజుడు లంకా దహన వానర ధ్వజ అంటారు. లంకను దహించినటువంటి వానరుణ్ణి ధ్వజమందు కలిగినటువంటి వాడు అలాంటి ఆయన పరమాత్మని ప్రశ్నిస్తున్నాడు అర్జునుడు. ఋషికేశం సదా వాక్యం ఇదమాహ మహీపతే మహీపతే. ఓ మహారాజా సంజయుడు ఎంత చమత్కారంగా మాట్లాడుతున్నాడండి. ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు ఆ సన్నివేశాన్ని. మహీపతే మహారాజా, ఇంకెన్నాళ్ళు ఉండదు నీకు మహారాజరికం. ఇంకొక 18 రోజులు ఓపిక పడితే నీ మహారాజత్వం కాస్త ఎగిరిపోతుంది. అప్పుడు నువ్వు మామూలు వాడివే. కనుక ఇప్పుడే విను, నిన్ను మహారాజా అని పిలిచే అవకాశం ఇదిగో ఈ 4 రోజులే ఉంది, కనుక ఇప్పుడే విను అనేది సంజయుడి అభిప్రాయం. కనుక మహీపతే మహారాజా ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు ఆయన. ఋషికేశం తదావాక్యం ఇదమాహ అర్జునుడు, ఋషికేశం తదావాక్యం, ఋషికేశునితో ఇలా పలికాను. ఎవరితో పలికాడండి? కృష్ణ భగవానుడితో మాట్లాడుతున్నాడు అర్జునుడు. కానీ కృష్ణ భగవానుడు అని అనడు, ఋషికేశునితో మాట్లాడుతున్నాడు అని. ఋషికములు అనే మాట అర్థమేమిటి? ఋషికాణి ఇంద్రియాణి ఆహు. ఋషికములు అంటే ఇంద్రియములు. తేషాం ఈశో యతో భవాన్ ఋషికేశ ఇది ఖ్యాత. ఇంద్రియములకు ఈశుడు, ఈశుడు అంటే నియమించువాడు అని అర్థం. ఇంద్రియములను అన్నిటినీ నియమించేటటువంటి వాడు కనుక ఋషికేశుడు. అంటే ఇప్పుడు అర్జునుడి ఇంద్రియములను నియమిస్తున్నాడు, ఆయన మనసును నియమిస్తున్నాడు. మనకు తెలియదు, మనకు తెలియక నేను ఎవరితోటే అనలేదు కదా, ఎవరికి తెలియదు అనుకుంటాం. ఎవరికి తెలియకపోవడం అంటే మన లోపలే ఉన్నాడు పరమాత్మ. మనం ఎలాంటి పాపిష్టి ఊహలు చేసినా అవన్నీ పరమాత్మకి తెలియవండి. పైకి అనకపోతే పై వాళ్ళకి తెలియదేమో కానీ ఆ లోపల వాడికి అన్నీ తెలుస్తుంది కదా. ఎస్చైవ ఆంతర పురుష మాట చెప్తుంది ఎక్కడ? మహాభారతంలో ఆదిపర్వంలో శకుంతల దుష్యంతుడితో చెప్పినప్పుడు ఓ మాట చెప్తుంది. ఏమయ్యా, మనమిద్దరం గాంధర్వ వివాహం చేసుకున్నప్పుడు నువ్వు నేనే ఉన్నావు, కనుక నువ్వేమనుకుంటున్నావు, ఈవిడ నేను మాత్రమే ఉన్నావు, ఎవరికి తెలుసు నీ విషయం అని. ఇవాళ నేను ఎరుగను నేను, నువ్వు ఎవరో నాకు తెలియదు అని అంటున్నావు నువ్వు. కానీ ఒక సంగతి మర్చిపోతున్నావు నువ్వు, నీ లోపల నా లోపల ఒక ఆయన ఉన్నాడు పరమాత్మ. ఎస్చేయు ఆంతర పూర్వ, ఆ లోపల ఉన్నవాడు అన్ని చూస్తున్నాడు, అన్ని తెలుసును. నువ్వు నిజం చెబుతున్నావా అబద్ధం చెబుతున్నావా? లోకానికి తెలియకపోవచ్చును కానీ ఆ లోపల ఉన్నవాడికి తెలుస్తుంది సుమా. ఆ లోపల ఉండేవాడు ఋషికేశుడు పరమాత్మ. ఆయన సంకల్పం లేకుండా ఏది జరగదు. ఇంత యుద్ధానికి సన్నద్ధమై వచ్చిన తర్వాత వీరాలాపములు ఆడినవాడు అర్జునుడు అంటే ఏం సామాన్యుడా? యుద్ధానికి ముందు ఒరే అర్జున, నీకే పెత్తనం ఇస్తే ఎంతకాలంలో నువ్వు కౌరవ సైన్యాన్ని జయించగలవురా అని కృష్ణ భగవానుడు అడిగితే, నేనా కౌరవ సైన్యాన్నా? ఒక్క నిమేష మాత్ర కాలంలో ముల్లోకములను భస్మం చేసేయగలను అన్నాడు అర్జునుడు. ఎంచేతరా, నా దగ్గర పాశుపతం అనే ఒక దివ్యమైన అస్త్రం ఉంది. అయితే అది అలా చేయడం అనేది వీరుని లక్షణం కాదు గనక అలా చేయను అనుకో అన్నాడు అర్జునుడు. ఎంత ఉత్సాహం అండి యుద్ధానికి వచ్చేటప్పుడు. అలాంటి వాడికి యుద్ధానికి సన్నద్ధమైన శంఖనాదం అయిపోయిన తర్వాత ఇక యుద్ధం ప్రారంభించడం మానేసి ఆయనకేదో కోరిక కలిగింది, ఒకసారి వీళ్ళందరినీ చూడాలి అని. కనుక శ్రీకృష్ణ భగవానునితో అంటున్నాడు అర్జునుడు. అంటే ఏమిటర్థం? అర్జునునికి అందరినీ చూడాలి అనేటటువంటి కోరికను కలిగించినటువంటి వాడు ఋషికేశుడు గనక శ్రీకృష్ణ పరమాత్మ. సేనయోరుభయోర్ మధ్య రథం స్థాపయమేచ్యుత. రెండు సేనలకు మధ్యలోనికి తీసుకుని వెళ్ళి నా రథాన్ని నిలబెట్టవయ్యా అచ్యుత. అరే ఏదో పుణ్యానికి నిన్ను కాపాడదామని నేనేదో ఈ సారథి వృత్తికి ఒప్పుకుంటే ఇప్పుడేమిట్రా ఇక్కడ ఉంటే అందరూ సరిగా చూడటం లేదు. అర్జున కృష్ణ భగవానుడు అంతటి వాడిని సారథిగా పెట్టుకున్నానని ఆ మధ్యలోకి తీసుకెడితే అందరూ చూస్తారు, ఆ అర్జునుడు ఎంత గొప్పవాడండి, శ్రీకృష్ణ భగవాను సారథిగా పెట్టుకున్నాడు అని. మరి గొప్పతనం కదండి. అందుచేత
ఏంట్రా నువ్వే 10 మందికి నీ గొప్పతనం చూపించుకోవడం కోసం నన్ను మధ్యలోకి తీసుకెళ్ళమంటున్నావా రథం? అన్నాడు. చూసాడేమో కృష్ణ భగవానుడు. కనుక అర్జునుడు అంటాడు, అచ్యుత. అచ్యుత అంటే అచ్యుతుడు, స్వామి నన్ను కాపాడాలి అని నువ్వు నిర్ధారించుకున్నావు, కనుకనే వచ్చి నా రథం మీద సారథి వేషంలో కూర్చున్నావు. నేనేం చెప్పినా ఏం చేసినా నాకు విజయం కలిగేదాకా నువ్వు నన్ను విడిచిపెట్టవు, ఈ రథాన్ని విడిచిపెట్టవు. నత్యావయతి ఇత్యచ్యుత. అచ్యుత అంటే అర్థం ఏంటండి, ఎవరైతే పరమాత్మను ఆశ్రయిస్తారో వాళ్లను క్రిందికి జారనివ్వని వాడు గనక, విడిచిపెట్టని వాడు గనక అచ్యుతుడు. నవిద్యతే చ్యుతం, చ్యుతి సారథి కర్మని. నేనేం అనని, ఏం చెయ్యని, ఒకసారి నువ్వు ఇయ్యకున్న తర్వాత నేను సారథిగా ఉండి అర్జునుడికి విజయాన్ని కలిగించాలి అని. ఎందుచేత యుద్ధానికి ముందు ధర్మరాజు అర్జునుడి చేతుల్ని కృష్ణ భగవానుడి చేతుల్లో పెట్టి, బావా మా వాడికి విజయుడు అని పేరు, ఎందుకోసం విజయుడు అని పేరు, ఎక్కడికి వెళ్ళినా జయించకుండా రాడు గనక విజయుడు అని పేరు, మా వాడిని సార్థక నామధేయుణ్ణి చేసి నాకు అప్పగించు అని కృష్ణ భగవానుడి చేతిలో పెట్టాడు అర్జునుడి చేతిని. స్వీకరించాడు పరమాత్మ. కనుక మళ్ళీ పరిపూర్ణంగా విజయం కలిగిన తరువాత తప్ప అర్జునుడిని విడిచిపెట్టాడు కృష్ణ భగవానుడు. ఒకసారి పరమాత్మ మన సంకల్పాలకి ఓసారి ఒకలాగా, ఒకసారి ఒకలాగా, సత్వం ఉన్నప్పుడు ఒకలాగా, రజస్సు ఉన్నప్పుడు ఒకలాగా అనుకోవడానికి పరమాత్మ దృఢ సంకల్పుడు. కనుక ఆయన ఒకసారి అనుకుంటే విడిచిపెట్టడం కనుక అత్యుత్తుడు ఆయన. నేను వీని సారథ్య కర్మ నుంచి వైదొలగను. ఏ కర్మ నుంచి వైదొలగడు ఆయన? ఏ గురువు గారి దగ్గరికి వెళ్ళండి. ఏం గురువు గారు మీరు నన్ను మోసం చేస్తున్నారు అన్నాం అనుకోడు. ఏమంటారా గురువు గారు? సరే అయితే వెళ్ళిరా, ఇక నీకు నేను పాఠం చెప్తున్నాను కోపం. మరి అర్జునుడు కృష్ణ భగవాను యామిత్రేణైవ వాక్యేన బుద్ధిం మోహయశీవమే. ఏమిటి కృష్ణ, అసలే నా గురు అంతంత మాత్రం, నువ్వేమిటి ఇలాంటి మాటలన్నీ చెప్పి నా బుద్ధిని మోహపరుస్తున్నావు అంటాడు మధ్యలో. అంటే వదిలేశాడండి కృష్ణ భగవానుడు. గీతాశాస్త్రాన్ని అంతా ఉపదేశించాడు కదా. కనుక అత్యుతుడు ఆయన. ఒకసారి సంకల్పించిన తర్వాత నవిద్యతే చ్యుతం, చ్యుతి సారథి కర్మని. ఈ సారథ్య కర్మ నుంచి చ్యుతి లేనివాడు. లేదా ఆత్ విష్ణో చ్యుత అచ్యుత. ఆత్ విష్ణో అచ్యుత అంటే విష్ణువు నుంచి జారిబడినవాడు. అంటే శ్రీమన్నారాయణుడే కదా ఈ లోకంలో అవతరించాడు. కనుక దీపం నుంచి ప్రదీపం వలె దీపాదుత్పన్న ప్రదీపం అంటారు. అలాగా ఆ వైకుంఠంలో ఉండే పరమాత్మే దేవతలందరూ ప్రార్థిస్తే భూభార నిర్హరణార్థం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వాడు గనక అచ్యుతుడు. అచ్యుత పరమాత్మ దయచేసి నన్ను రెండు సైన్యముల మధ్యలో రథం స్థాపయ. ఎందుకోసం అన్నట్టు పరమాత్మ చూస్తే, యావదే తాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్. కైర్మయా సహ యోత్సవ్యం అస్మిన్ రణ సముద్యమే యావదే తాన్ నిరీక్షేహం. వీళ్ళనందరినీ ఎంతవరకు చూడగలను అంటే తీసుకెళ్ళి రథం నిలబెట్టి మళ్ళీ తీసుకొచ్చేసి, తీసుకెళ్ళి తీసుకొచ్చాను కదా అని అంటాం కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మా వాళ్ళు ఎవళ్ళెవళ్ళు వచ్చారు వాళ్ళందరినీ ఒకసారి నేను పరీక్షగా చూడాలి కనుక, చూసేంత దాకా ఎంతవరకు ఎవరెవరు వచ్చారో నేను చూస్తాను, అంతవరకు నువ్వు రథాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ నిలబెట్టవలసింది. యావదే తాన్ నిరీక్షేహం యోద్ధుకామాన్ అవస్థితాన్, యుద్ధం చేయడం కోసమని వచ్చి ఉన్నటువంటి వాళ్ళని చూసేంత వరకు. సేనయోరుభయోర్ మధ్య రథం స్థాపయ, రెండు సేనల మధ్యకు తీసుకెళ్లి రథాన్ని నిలబెట్టు. అంటే భగవానుడు సార్ అర్జునుడికే చూసుంటాడు, ఏమిరా నీకేమైనా తత్వారమా, ఆ ఎదురుండగా ఉన్న సైన్యం అంతా మన ఎదురుండగా నిలబడి ఉన్నారు కదా, కౌరవ సైన్యం అంతా నీకంటే కనబడటం లేదా, మళ్ళా ఆ మధ్యకి తీసుకెళ్లి దగ్గర నిలబెట్టాలంటానే ఇక్కడి నుంచి చూడలేవా అని అర్థం కావచ్చునుగా. కానీ అర్జునుడు చెప్పినటువంటి పరమాత్మని ప్రార్థిస్తున్నాడు ఆయన, కనుక హేతువుని చెప్పాలి. ఎందుకు మధ్యకు తీసుకుని వెళ్ళి నిలబెట్టాలి? కైర్మయా సహయోత్వ్యం అస్మిన్ రణ సముద్యమే. అస్మిన్ రణ సముద్యమే ఈ యుద్ధంలో
కైర్మయా సహయోర్తవ్యం కై పరకీయై సహ మయా యోర్తవ్యం. ఏ ఇతరుడు శత్రువులైనటువంటి వాళ్లతోటి నేను యుద్ధం చేయాలో, నా చేత యుద్ధం చేయబడవలసి ఉందో, వాళ్ళందరినీ మరి చూడాలిగా, ఎవరెవరు వచ్చారో, ఎవరిని ముందెంచుకోవాలి, ఎవరిని తర్వాత ఎంచుకోవాలి, ఇవన్నీ తెలియాలి కదా. కనుక తీసుకుని వెళ్ళి నిలబెట్టు. ఆ పనికైతే ఇక్కడి నుంచే మధ్యకు తీసుకెళ్ళక్కర్లేదురా, ఇక్కడి నుంచి వాళ్ళందరూ చక్కగా కనబడుతున్నారు చూసుకో అంటాడు ఆయన. కనుక ఇక్కడ అర్థం అది కాదు, కైర్మయా సహయోత్సవ్యం అంటే కై సహ స్థిత్వ మయాయోత్సవ్యం, ఎవరితోటి కలిసి ఉండి నేను శత్రువులతో యుద్ధం చేయాలి. అంటే మా వాళ్ళు ఎవరెవరు వస్తున్నారో మరి తన వాళ్ళని చూడాలి, పెరవాళ్ళని చూడాలి. కారణం ఏంటంటే రేపు ఎవరు ఉంటారో, ఎవరు ఊడిపోతారో తెలియదు కదా యుద్ధం ఆరంభమైన తర్వాత. కనుక ఇప్పుడే ఎవరెవరు యుద్ధానికి వచ్చారో చూసుకోవాలి. కనుక అలా తన వాళ్లను చూడాలంటే తన సైన్యంలో తాను రథంలో ఉండి చూస్తే తన వాళ్ళందరూ కనబడరు, శత్రువులు కనబడతారు, ఎదురుండగా ఉన్నారు. కనుక కనుక మధ్యలోకి తీసుకుని వెళ్ళి నిలబెడితేనే తన వాళ్ళని చూడొచ్చు, పరవాళ్ళని ఇతరులను చూడవచ్చు, పర సైనికులను చూడవచ్చు. కనుకనే కైర్మయా సహయోత్సవ్యం తస్మిన్ రణ సముద్యమే. ఈ యుద్ధంలో ఎవరెవరితోటి కలిసి నేను యుద్ధం చేయాలో వాళ్ళందరినీ చూడడం కోసమని తీసుకుని వెళ్ళు. యోత్స్యమానవేక్షేహం యేత్ర సమాగతా ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియచికీర్షాః. దుర్మార్గుడైనటువంటి, దుర్బుద్ధి కలిగినటువంటి సుయోధనికి తృప్తిని కలిగిన, ప్రీతిని కలిగించడం కోసమని వచ్చినటువంటి వాళ్ళు, వాడికి ఆనందాన్ని కలిగించడం కోసమని వచ్చినటువంటి వాళ్ళు ఎవరెవరితోటి నేను యుద్ధం చేయాల్సి ఉందో వాళ్ళందరినీ చూడడం కోసమని తీసుకుని వెళ్ళి అక్కడ నిలబెట్టవలసింది అని పరమాత్మని అడిగితే సంజయ ఉవాచ. సంజయ్ చెప్తున్నాడు, శ్రీకృష్ణ భగవానుడు ఎంత గొప్ప భక్త పరాధీనుడు. ఏవ ముగ్ధో హృషీకేశు గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. సేనయోరుభయోర్మధ్యే, రెండు సేనలకు మధ్యన ఎక్కడ తీసుకెళ్ళి నిలబెట్టాడండి ఈయన? భీష్మ ద్రోణ ప్రముఖత సర్వేషాం చ మహీక్షితాం. భీష్ముడు, ద్రోణుడు మొదలైనటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో, ఇంకా ఇతరుడైనటువంటి వాళ్ళు, వాళ్ళ మధ్యకు తీసుకుని వెళ్ళి వాళ్ళ ఎదురుండగా రథాన్ని నిలబెట్టాడు పరమాత్మ. ఎంత గొప్ప ఆశ్రిత వాత్సల్యం! కనుకనే భగవద్ రామానుజులు పరమాత్మ యొక్క ఈ గుణానికి ముగ్ధులై ఆశ్రిత వాత్సల్య వివశతయా, ఆశ్రితులైందు ఉండే వాత్సల్యమునకు వివశుడై దీనిని హృదయంలో ఉంచుకుని కురత్తాళ్వాన్ ఒక అద్భుతమైన శ్లోకాన్ని అనుగ్రహిస్తారు శ్రీకృష్ణ పరమాత్మని. పరమాత్మ, నువ్వు సకల సద్గుణములను కలిగినటువంటి వాడివి, కానీ నీ దగ్గర కూడా ఒక లోపం ఉంది సుమా అన్నారు కూరత్తాళ్వాన్. ఏమయ్యా నా దగ్గర లోపమా? ఏం లోపం ఉంది? మాకున్నట్టే నీకు కూడా ఒక అవలక్షణం ఉంది అంటారు కూరత్తాళ్వాన్. ఏం అవలక్షణం అయ్యా? వ్యసనం. మాకు వ్యసనం ఉందనుకో, వ్యసనం ఏం చేస్తుందండి? వ్యసనం అంటే ఇది లేకపోతే ఇంక నేను ఉండలేను, ఈ పని చేయకపోతే నేను ఉండలేను అనేటటువంటి దశ. వివేక ధియమేకతోక్యభినివేశలేశోహరే మహత్వభినివేశనం కిముతదన్మహిమ్నస్తవా. ఏ కొంచెమైనా మనకి ఒక వస్తువు మీద వ్యసనం ఉంటే, ఇది లేకపోతే నేను ఉండలేననే ప్రీతి ఉంటే, ఆ ప్రీతి ఏం చేస్తుంది? వివేక ధియం, కొంచెం ఉన్నా వివేకాన్ని చంపేస్తుంది. నేను ఎలాంటి వాడిని, ఈ పని చేయొచ్చునా చేయకూడదా అనేటటువంటి వివేకాన్ని చంపేస్తుంది వ్యసనం అనేది. కృష్ణ పరమాత్మ, నీ దగ్గర మహత్ అభినివేశనం, చాలా గొప్ప వ్యసనం ఉందయ్యా నీకు, ఇంక దాని ప్రభావం చెప్పాలా? నీకు కూడా వివేకం పోయింది. ఏమయ్యా అంత మాట అనేసి, నాకెందుకు వివేకం పోయింది? వివేకం అంటే నేను ఎవరిని, నేను ఈ పని చేయవచ్చునా చేయకూడదా అనేటటువంటి జ్ఞానం కదా స్వామి. ఆ వివేకమే నీకుంటే నిజం జనముదం జయన్
పార్థాధికం పార్థాధికం అర్జునుడు మొదలైనటువంటి వాళ్ళని గొప్పవాళ్ళని చేస్తూ నా వాళ్ళు అనుకున్నావు వాళ్ళని కనుక ఆయన గొప్పవాడంటే ఎప్పుడు గొప్పవాడు అవుతాడండి ఆయన. ఉదాహరణ మన వాళ్ళు సంస్కారంగా చెప్తూ ఉంటారు, హైదరాబాద్లో ఒకమారు కారు చాలా వేగంగా పెడుతుంది. ఎంత వేగంగా పెడుతుంది అంటే 100 కిలోమీటర్ల స్పీడ్ దాటి వెళ్ళిపోతుంది. అక్కడ మరి కానిస్టేబుల్స్ వాళ్ళు ఎస్పీ వాళ్ళు వాళ్ళు అందరూ ఉంటారు కదా, అక్కడక్కడ ఉన్నవాళ్ళు చూసి ఏమిట్రా కారు అంత స్పీడ్గా పెడుతుంది, ఆపితే కేసు రాద్దాం అని కానిస్టేబుల్ పంపించాడు వెనకాతల మోటార్ సైకిల్ మీద వెళ్ళి మొత్తానికి ఆ కారుని అడ్డుకుని చూసి శాల్యూట్ కొట్టి వెనక్కి వచ్చేసాడు. వచ్చేస్తే ఏమిరా కేసు రాయకుండా వెనక్కి వచ్చేసావు అని ఎస్పీ గారు అడిగితే, అమ్మో అది తెల గొప్పవాడండి అని. ఏమిట్రా ఎంత గొప్పవాడు రా ఆయన, ఆయన ఎన్టీ రామారావు అని డ్రైవర్గా పెట్టుకున్నాడండి. అంటే ఏంటి ఒకసారి ఎన్టీ రామారావు కారులో పెడుతూ ఆ డ్రైవర్ అంగే సరదాపుతుందో ఏదో ఆ డ్రైవర్ను వెనకాల కూర్చో అని ఈయన డ్రైవ్ చేస్తున్నాడు కారు, కనుక ఆయన వేగంగా పెడుతున్నాడు. కనుక మరి ఎన్టీ రామారావుని డ్రైవర్గా పెట్టుకున్నాడంటే వెనకాతలు కూర్చున్నవాడు ఇంకెంత గొప్ప సంపన్నుడై ఉండాలి. కనుక అమ్మో ఆయన మీద కేసు రాస్తేనా అని వెనక్కి వచ్చేసాడని చమత్కారంగా చెప్తూ ఉంటాను. అంటే యువతల వాడికి గొప్పతనం దేని బట్టి, ఆ డ్రైవ్ చేసిన వాడిని బట్టి యువతల వాడి గొప్పతనం కలుగుతుంది కదా. అలా కృష్ణ పరమాత్మ అర్జునుడి గొప్పతనం కలిగించాలి. ఏంటి కలిగించాలి? నిజానికి కృష్ణ భగవానుడి రథాన్ని నడపాలంటే అర్జునుడు సరిపోతాడా? కృష్ణ భగవానుడి రథాన్ని నడపాలంటే లోకాంతరములకు కూడా వెళ్ళింది ఆయన రథం, విప్రపుత్రులను బ్రాహ్మణ పుత్రులను తీసుకుని రావడం కోసమని లోకాంతరానికి కూడా వెళ్ళింది. మరి అలా రథాన్ని నడపగలిగిన సామర్థ్యం అర్జునుడికి ఉందా? లేదు. కానీ ఆ అర్జునుడిని రథికుడుగా కూర్చోబెట్టి కృష్ణ పరమాత్మ తాను అతడికి సారథి అయ్యాడు అంటే ఎక్కడి పరమాత్మ ఎక్కడి అర్జునుడు ఆయనకి సారథ్యం చేశాడంటే ఇది అర్జునుడి యోగ్యత మరొకళ్ళ యోగ్యత కాదు, ఎవళ్ళకైనా చేస్తాడు ఆయన. యువతలి వాడికి పరమాత్మ ఎందు అస్తిత్వ భావన ఉండాలి, ఆయనే రక్షకుడు అనే భావన ఉంటే కొంచెం ఒక అడుగు మనం పరమాత్మకేసి వేస్తే పరమాత్మ 100 అడుగులు మన కోసం వేస్తాడు. కనుక ఆశ్రిత వాత్సల్య వివసతయా, ఆశ్రితులు ఎందుండే వాత్సల్యమునకు వివసుడై ఉండడం చేత అతను చెప్పినట్లుగానే రథాన్ని తీసుకుని వెళ్ళాడు. ఏవముగ్ధు ఋషికేశు, ఎవరైనా ఋషికేశుడు అలాంటి ఋషికేశుడైన ఇంద్రియములన్నిటినీ కూడా నియమించేటటువంటి పరమాత్మ గూఢాకేశేన భారత, ఇద్దరికేదో ఒక సామ్యం ఉండాలిగా. ఈయన ఋషికేశుడు, ఆయన గూఢాకేశుడు. గూఢాకేశుడు అంటే అర్థం ఏంటండి? గూఢవత్ రక్తాహ స్నిగ్ధాశ్చ ఆసమంతాత్ కేశాహ యస్య సహ గుడాకేశ. అంటే ఇప్పుడు మనం అందరం మర్చిపోయాం, పూర్వం పెరుమాళ్ళకి తిరువరాధన చేసినప్పుడు కూడా ఉడనే వేది గుడు ఉపహారం సమర్పయామి అని బెల్లముక్క ఆరిగింపు పెట్టేవాళ్ళం. ఇప్పుడు పంచదారలు పడికి బెల్లాలు ఆరిగింపులు పెట్టడం ప్రారంభించాం కానీ ఆ బెల్లంలాగా ఉండే బెల్లపు రంగులో ఉండేటటువంటి చిక్కటి కేశపాశములను కలిగిన వాడు గనక, అంతా కొంచెం రక్తవర్ణంతో ఉండేటటువంటి కేశపాశములను కలిగినటువంటి వాడు గనక అర్జునునికి గుడాకేశుడు అని పేరు. లేదా గుడాక అంటే నిద్ర, నిద్ర అంటే ఉపలక్షణదయ. ఆ నిద్రకి తోడు ఇంకా ఉంటాయి, ఎప్పుడైనా చూడండి మీరు నిద్రపోయి లేచిన తర్వాత ఏ పనైనా చేయగలరండి? కాసేపు మళ్ళీ అస్థిమిత పడాలి, స్థిమిత పడితే కానీ వాళ్ళ యాక్టివ్గా మిగతా పనడం చేయలేరు కదా. అంటే దాన్ని ఏమంటారు, ఇది నిద్ర అది తంద్ర, ఈ తంద్ర అనదములే కనుక తీరుకుందనుకోండి అవకాశం దొరికితే నిద్రపోవడం, అది లేదనుకోండి తంద్ర తంద్ర అంటే తర్వాత దానికి బద్ధకం అంటాం కదా మనం, ఆ బద్ధకం. కనుక ఈ బద్ధకం ఇవి అన్నిటికీ ఉపలక్షణతయా. ఇక్కడ అర్జునుడు ఏ పని చేద్దాం అనుకున్నా బద్ధకించేవాడు కాడు, నిద్రను తన అధీనంలో కలిగినటువంటి వాడు. కనుక అర్జునునికి గుడాకేశుడు అని పేరు, నిద్రను జయించినటువంటి వాడు అని పేరు. లేదా గుడ అంటే బ్రహ్మాండ గోడ, బ్రహ్మాండ గోడం. తమ్ అగతి, అగతి అంటే దాన్ని వ్యాపించి ఉంటాడు, బ్రహ్మాండం అంతటా వ్యాపించి ఉండువాడు ఎవరు? పరమాత్మ వ్యాప్నోతి. కనుక గుడాక అంటే పరమాత్మ, ఆయనను ఈశుడుగా కలిగినవాడు పరమాత్మయే సర్వము, ఆయన ఏం చెప్తే అది చేయాల్సిన వాడు నేను అని పరమాత్మను ఈశుడుగా కలిగినవాడు కనుక నియమించేవానిగా
కలిగిన వాడు గనక గుడాకేశ అంటే అర్జునుడు. కనుక ఏవముగ్ధు కృషికేశు గుడాకేశేన భారత సేనయోరుహయోర్ మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. ఎంత వశుడైపోతాడండి పరమాత్మ. తూ తప్పకుండా ఆశ్రితుడు చెప్పిన పనిని పరమాత్మ చేస్తాడు. ఆయన ఏం చెప్పాడు అర్జునుడు, సేనయోరుహయోర్ మధ్యే రథం స్థాపయ, రెండు సేనల మధ్య రథాన్ని నిలుపుము అన్నాడు. ఈయన సేనయోరుహయోర్ మధ్యే స్థాపయిత్వ రథోత్తమం, రెండు సేనల మధ్య రథాన్ని నిలబెట్టాడు. ఎక్కడ? భీష్మ ద్రోణ ప్రముఖత సర్వేషాం జమహీక్షితం. భీష్మ ద్రోణుల ముందు, ఇంకా సర్వేషాం జమహీక్షితం మిగతా రాజులందరి ముందు. దీన్ని ఏమంటారు? దేహడి దీపన్యాయం అంటారు. దేహడి దీపన్యాయం అంటే గుమ్మంలో దీపం పెట్టామనుకోండి, గడపలో దీపం పెట్టామనుకోండి, అది అవతల వైపుకు కాంతి వ్యాపిస్తుంది, యువతల వైపుకు వ్యాపిస్తుంది. అదే మరొకటి కాకాక్షి న్యాయం అనుకోండి. కాకి కనుగుడు ఒకటే ఉంటుంది. ఒక రామచంద్రుడు తీసి పారేసాడు కదా కాకాసురుడిది, రెండు ఒకటే కను. మరి ఇటువైపు చూడాలంటే ఆ కనును ఇటువైపు మార్చుకుంటుంది, మరొక వైపు చూడాలంటే మరొక వైపుకి కనును మార్చుకుంటుంది. అలాగే ఇక్కడ కూడా ప్రముఖత అనే మాటను మధ్యలో ఉంది, భీష్మద్రోణ అనే పదములకు మధ్యలో ఉంది, సర్వేషాంచ మహీక్షితం అనే పదాలకు మధ్యలో ఉంది. కనుక దీన్ని దేహడి దీపన్యాయంతో అర్థం చెప్పుకుంటే భీష్మద్రోణుల ఎదురుగా, మిగతా మహారాజులందరి ఎదురుగా అని అర్థం చెప్పుకోరు. అలా నిలబెట్టి ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునిది. అర్జున, అదిగో యుద్ధరంగం కోసం సన్నద్ధమైనటువంటి మీకు సైన్యాన్ని అంతటినీ చూడరా. ఇక్కడ భగవద్ రామానుజుల యొక్క భాష్యం. అథ యుత్సూన్ అవస్థితాన్ ధార్త రాష్ట్రాన్ దృష్ట్వా లంకా దహన వానరధ్వజ పాండుతనయు జ్ఞానశక్తి వలైశ్వర్య వీర్య తేజసాన్నిధిం స్వసంకల్పకృత జగదుదయ విభవలయలీలం హృషీకేశం పరావర నిఖిల జనాంతర వాక్యకరణాన సర్వప్రకార నియమనే అవస్థితం ఆశ్రిత వాత్సల్య వివసతయ స్వసారథ్యే అవస్థితం పీత్సూన్ యథావదవేక్షితం తదీక్షణక్షమే స్థానే రథం స్థాపయ ఇత్యచోదయత్. సజ్జతే న చోదితః తక్షణదేవ భీష్మద్రోణాదీనాం సర్వేషామేవ మహీక్షితాం పశ్యతాం యథా చోదితమకరోత్. ఈదృశి భవదీయా విజయస్థితిరితి చావోచత్. సంజయుడు చెప్తున్నాడు, ఈదృశి భవదీయానాం విజయస్థితిరితి చావోచత్. భగవద్ రామానుజుల యొక్క భాష్య సూక్తం. అస యుత్సూన్ అవస్థితాన్ దృష్ట్యా యుద్ధం చేయడం కోసమని సన్నద్ధులైనటువంటి వాళ్ళందరినీ చూచి, ధార్తరాక్షులను చూచి, లంకాదహన వానర ధ్వజ, లంకను దహించినటువంటి వానరుని ధ్వజమందు కలిగినటువంటి పాండుతనయ అర్జునుడు, జ్ఞానశ్వర్య వీర్య తేజసాన్నిధిం, జ్ఞానం శక్తి బలము ఐశ్వర్యము వీర్యము తేజస్సు అంటే భగవంతుడు, భగవత్ శబ్దానికి అర్థం అన్నమాట. ఈ ఆరు గుణములను కలిగిన వాడు, హేయ గుణములు లేనటువంటి వాడు అని కదా భగవత్ శబ్దానికి అర్థం. అలాంటి భగవాను ఎవరాయన? స్వసంకల్పకృత జగదుదయ విభవలయ లీలం. పరమాత్మని గురించి ఎక్కడైనా చెప్పాల్సి వస్తే భగవద్ రామానుజులకు ఒక్కసారి ఆనందంతో ఒడు పొంగుతుంది. పరమాత్మను, ఆయన వైభవాన్ని, ఆయన గుణములను వర్ణించకుండా ఉండలేదు. కారణం ఆదిశేషుడుగా ఉండి నిరంతరం పరమాత్మను దర్శనం చేసుకుంటూ ఆ వైభవాన్ని అనుభవించినటువంటి మహానుభావులు మనభాగ్యవశాత్తు భగవద్ రామానుజులుగా అవతరించారు గనక తమను ప్రత్యక్షీకరించుకున్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని ఆనందంతో ఒకసారి ఆయనను తలుచుకునేటప్పటికే ఆనంద తరంగిత స్వాంతంతో వారిని వర్ణించకుండా, కళ్యాణ గుణములను కానీ చేష్టలను కానీ వర్ణించకుండా ఉండలేరు భగవద్ రామానుజులు. ఎవరాయన? స్వసంకల్పకృత. మనలాగా మనమేదో ఇల్లు కట్టాలంటే రాయి రాయి వేసి సిమెంట్ పోసి ఇదంతా తయారు చేయాలి, శ్రమపడాలి, చేయాలి. మరి ఇంత గొప్ప జగత్తుని భగవంతుడు సృజించాడంటే ఆయన ఏమైనా అలా నిర్మాణాన్ని చేశాడా? కేవలం తన సంకల్ప లవలేస, ఇది జరగాలి అని అనుకుంటే జరిగిపోవడమే. అలాంటి సంకల్పాన్ని కలిగినటువంటి వాడు స్వసంకల్పకృత, తన సంకల్ప మాత్రం చేత చేయబడిన జగత్ ఉదయ విభవ లయలీలం, జగత్తు యొక్క ఉదయము అంటే సృష్టి,
విభవము ఉనికి ఉండడము లయం అంటే లయం అవడము లీనం అవడము ప్రళయంలో కలిసిపోవడం దీనిని లీలగా కలిగినటువంటి వాడు ఈ లీలకి భగవంతుడు చేయాల్సింది కేవలం సంకల్ప మాత్రమే అలా ఉండే హృషీకేశం ఇంద్రియములను నియమించేవాడైన శ్రీకృష్ణ భగవానుని పరామరణికిల జనాంతర వాక్యకరణానం సర్వప్రకార నియమనే అవస్థితం హృషీకేశం ఇదమాహ అంటే హృషీకేశ అనే శబ్దానికి అర్థాన్ని భాష్యకారులు సాధిస్తున్నారు. ఏమని పరావరణిఖిల పరులు అవరులు మనం మనకంటే వరుడైనటువంటి వాడు దేవతలు వాళ్ళకంటే గొప్పవాడు ముగ్ధులు వాళ్ళకంటే గొప్పవాడు నిత్యులు ఇలాంటి వారిని అందరినీ మొత్తం సమస్తమైనటువంటి జనుల యొక్క అంతర వాక్యకరణాన బాహ్యకరణములను అంతరకరణములను బాహ్యకరణములు ఆయన అనుగ్రహం లేకపోతే ఆయన సంకల్పం లేకపోతే పనిచేయదు. ఈ మనసు అంతరకరణం మనసు ఆయన సంకల్పం లేకపోతే పనిచేయదు. వీటన్నిటినీ సర్వప్రకార నియమనే అవస్థితం నియమించేటటువంటి స్థితి ఎందు ఉన్నటువంటి వాడైన పరమాత్మని ఆశ్రిత వాత్సల్య వివసతయ స్వసారథ్య అవస్థితం. పరమాత్మ అర్జునుడికి సారథిగా ఉన్నాడంటే అది అర్జునుడి గొప్పతనం అనుకోకూడదు. ఎంత గొప్పతనం ఉంటే పరమాత్మ వచ్చి ఉడిగం చేస్తాడండి. కనుక పరమాత్మ చేత అలా సేవ చేయించుకోవడానికి ఎన్ని పుణ్యాలు చేసినా అది యోగ్యత కాదు, కేవలం పరమాత్మ యొక్క గొప్పతనం. కనుకని ఆశ్రిత వాత్సల్య వివసత, వాత్సల్యం పరమాత్మకి అర్జునుడి మీద. వాత్సల్యం అంటే వత్సం అంటే ఆవుదూడ, ఆవుదూడ ఒంటి మీద ఉండే మాలిన్యాన్ని ఆవు ఎలా నాకివేస్తుందో అలా తన ఆశ్రితుడైనటువంటి వానికి ఉండే దోషాన్ని కూడా గుణంగా స్వీకరించేటటువంటి స్వభావం కలిగిన వాడు పరమాత్మ. ఎంచేత ఇప్పుడు అర్జునుడు చేసే పని ఏమిటండి, అందరినీ చూసిన తర్వాత ధనుర్బాణాలను విడిచిపెట్టి, మరి ధనుర్బాణాన్ని విడిచిపెడితే అది ఎంత దోషం. యజ్ఞం చేసే సమయంలో శృక్షువాలను కనుక ఆ హోతగారు విడిచిపెట్టేశాడు అనుకోండి, ప్రాయశ్చిత్తం చేయ. అలాగే ఇది ఒక యజ్ఞం, క్షత్రియునికి యుద్ధం అనేది ఒక యజ్ఞం, ఒక అద్భుతమైన నాటకం. భట్టనారాయణుడు అని వేణుయ సంహారం అనే ఒక నాటకంలో, అంటే భీమసేనుడు కథానాయకుడు అనమాట అన్నాటక ఆ నాటకంలో భీమసేనుడు సహదేవుడితో ఒక మాట చెప్తాడు. ఒరే సహదేవ, మనం యజ్ఞం చేస్తున్నాం తెలుసునరా. అదేమిటనయ్యా, యుద్ధం కదా మనం చేయబోయేది, యజ్ఞమా అంటే ఆ యుద్ధం అంటే యజ్ఞమేరా. చత్వారో వయ ఋత్విజ, ఈ యజ్ఞంలో ఋత్విక్కులు నలుగురం మనం. ఎవడం? భీమార్జున నకుల సహదేవులం అనే మనం నలుగురం ఈ యజ్ఞంలో ఋత్విక్కులం. ఈ యజ్ఞం ఎలా చేయాలి, ఎప్పుడు ఏ మంత్రానికి వినియోగం, అంత దగ్గరుండి చెప్పి చేయించే స భగవాన్ కర్మోపదేష్ట హరి. శ్రీకృష్ణ భగవానుడు నిర్ధారించేవాడు, ఈ పని నువ్వు చేయి, ఈ పని నువ్వు చేయని చెప్పేటటువంటి ఆ బ్రహ్మగారి స్థానంలో కూర్చున్నటువంటి వాడు శ్రీకృష్ణ భగవాన్. ఇక యజ్ఞం చేసేది ఎవరండి, యజమాను ఒక ఆయన ఉండాలి కదా. సంగ సంగ్రామాధ్వర దీక్షితో నరపతి, దీక్ష స్వీకరించిన వాడు ధర్మరాజు. ఆయన సంగ్రామం అనే అధ్వరం అంటే యుద్ధం అనేటటువంటి యజ్ఞంలో దీక్షితుడైనటువంటి వాడు ధర్మరాజు. మరి యజ్ఞం చేయాలంటే సపత్ని కూడా అయి ఉండాలి కదా. పత్ని గృహీత వ్రత, ద్రౌపదీదేవి ఆయన భార్య. ఆ నియమాలు ఏవైతే నిబంధనలు ఉన్నాయో యజ్ఞానికి కావాల్సిన ఆ నియమాలను పాటించేటటువంటి యజమానురాలు ఆవిడ. సరే అన్నయ్య, యజ్ఞం చేయాలంటే మరి ఓ పశువుల్ని వాటిని బలి ఇచ్చి యజ్ఞం చేయాలి కదా. అవునరా, ఈ యజ్ఞంలో పశువులు ఉన్నాయి. ఏం పశువులు? కౌరవ్యాహ పశవ, కౌరవులు అనేటటువంటి వాడే పశువులు. కనుక వాడనే మనం బలి ఇచ్చి యజ్ఞం చేస్తానరా. యజ్ఞానికి ఏదో ఫలం కోరి కదా యజ్ఞం చేస్తాం. ఈ యజ్ఞానికి ఏమి ఫలము? ప్రియా పరిభవ క్లేశోపశాంతి ఫలం. ప్రియురాలైన ద్రౌపదీదేవికి పరిభవం కలిగిందే, ఆ పరిభవానికి శాంతి కలగడం అనేటటువంటిదే ఈ యుద్ధం అనే యజ్ఞానికి ఫలము. రాజన్యోపని మంత్రణాయ రసతి స్ఫీతం యశో దుందుఫి. అదిగో దుందుఫి మోస్తుంది, మోగుతోంది, చూసావా భైరిభాంకారాలు. ఇవన్నీ యుద్ధానికి ఆహ్వానిస్తున్నాయి అనమాట, అంటే యజ్ఞానికి ఆహ్వానిస్తున్నాయని. కానీ ఈ యజ్ఞంలో శృక్షువాల్ని వదిలేయడం ఎంత దోషమో. గాంధీ వంశనం సదేహస్వాదృత్వ పరిదక్యతే అని అనుకుతున్నాడు కదండి అర్జునుడు. మరి అలాంటి వాడికి కోపం తెచ్చుకోకుండా పరమాత్మ సారథ్యం చేస్తున్నాడంటే ఆశ్రిత వాత్సల్య విభసతయ, ఆయన మీద ఉండేటటువంటి ప్రేమ చేత సారథ్యవస్థితం
సారథి వృత్తిలోనికి దిగినటువంటి వాడైన పరమాత్మని యుత్సూన్యథావదవేక్షితం యుద్ధం చేయడం కోసమని వచ్చిన వాళ్ళని ఎవరెవరు వచ్చారో వాళ్ళందరినీ సక్రమంగా చూడడం కోసమని తదీక్షణ క్షమే స్థానే రథం స్థాపయాచోదే వాళ్ళని చూడడానికి తగినటువంటి జాగ ఏదో సమయం ఏదో అక్కడ ఈ రథాన్ని నిలపమని అంటే స్వచ్చతేన చోదిత ఆ పరమాత్మ ఇంత గొప్పవాడైన పరమాత్మ తేన చోదిత అర్జునుని చేత ఆజ్ఞాపింపబడినటువంటి వాడై తక్షణాదేవ ఒక నిమిషం కూడా ఆలస్యం చేయకుండా భీష్మద్రోణాదీనాం సర్వేషామేవ మహీక్షితాం పశ్యతాం భీష్మద్రోణాది సమస్త రాజన్యలోకం చూస్తూ ఉండగా యథాచోదితం అగరో ఎలా అర్జునుడు చెప్పాడో అలా చేశాడు. ధృతరాష్ట్ర మహారాజా ఏమడిగావు నువ్వు కిమకుర్వక ఏం చేశారా అంటే ఎవడికి జయం ఎవడికి అపజయం అంటున్నావు కదా ఈ సన్నివేశం చూస్తే తెలిసిపోలేదా ఎవడికి జయమో ఈదృశి భవదీయానం విజయ స్థితి చావోచి నీ వాళ్ళకి విజయం కలగడం అంటే ఇదిగో స్థితి ఇలా ఉంది ఇప్పుడు తిరుబట్టు నువ్వు ఊహించుకో నీ వాళ్ళకి ఎంత విజయం కలుగుతుందో అని ఈ వృత్తాంతాన్ని చెప్తున్నాడు సంజయ్. మిగిలిన విశేషాలను రేపటి దినం మనం అనుసంధానం చేసుకుందాం. అస్మద్గురుభ్యో నమః.